నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. అన్నమయ్య జిల్లాలో భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగిన కంబరాయనిగుట్ట అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కుమ్మరపల్లి గ్రామం కంబరాయనిగుట్ట మహావిష్ణు దేవాలయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు భగవంతుని దర్శించుకోవడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, నీటి వసతి, భోజన వసతి 3 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరుగుతుందని దేవాలయ ధర్మకర్త ముక్కోటి బసిరెడ్డి తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టతను ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలపై ప్రధాన అర్చకులు తెలియజేస్తూ మార్గశిర శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైందని, ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుందని, శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో పూజించి తను భర్తగా పొందిందని, రోజుకో పాశురంతో శ్రీమన్నారాయణను సున్నితించిన గోదాదేవి ఆయనను ప్రసన్నం చేసుకున్నదని, పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి లేక పుత్రాద ఏకాదశి అని పిలుస్తారని, ఉత్తర ద్వారంలో ఈ రోజున శ్రీమన్నారాయణ దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారని తెలియజేశారు. ఆర్వి కృష్ణారెడ్డి రిపోర్టర్, అన్నమయ్య జిల్లా. సత్యనారాయణ వ్రతం నేను వస్తాను కదా, కానీ తాగు కొడుకొని తాగు. నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, రిపోర్టర్. మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కుమ్మరపల్లి గ్రామం మహావిష్ణు దేవాలయం నందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో విచ్చేయడం జరిగింది. మరి ఈ వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత గురించి మరి ప్రధాన అర్చకుల గారిని అడిగి తెలుసుకుందాం. ఓకే, నమస్తే సమయం. మరి వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలియజేసింది. మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని మనము వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా ఎప్పటి నుంచో జరుపుకుంటాం ఆనవాయితీ. అలాగే ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ మహావిష్ణువు ఈ కొండలో వెలిసి ఉన్నారు. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వాములందరూ కూడా 3 రోజులు త్రియాన్నిక దీక్షతో మహాగణపతి పూజ, సప్తపుణ్యాహవాచనము, అలాగే రుచికరణము, అంకురారోపణ, ప్రధాన కలశ స్థాపన, అలాగే నిన్నటి సాయంత్రము మహాసదర్శన యాగము, అలాగే ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, అలాగే 9 గంటల నుండి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము, అలాగే చండీ యాగము, అలాగే రేపటి రోజున కళ్యాణోత్సవము, చక్ర స్నానము, ఇవన్నీ కూడా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు భరత్మంతుడి వాహనంలో 3 కోట్ల మంది దేవతలతో ఈ భూలోకానికి వచ్చి భక్తులందరూ కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఇదే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా. భక్తులు ఈరోజు ఎక్కువగా ఈరోజు విశిష్టతగా భావించి మరి దేవుణ్ణి దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు? మామూలుగా ఒకరోజు ఏకాదశి రోజు పూజిస్తేనే 3 జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని కొన్ని పురాణాల్లో చెప్తున్నారు. అలాగే 3 కోట్ల ఏకాదశి అనగా ఇలాంటి ఏకాదశులు, 3 కోట్ల ఏకాదశులు ఒకే రోజు ఎలా చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితము ఈ వైకుంఠ ఏకాదశి కానీ 3 కోట్ల ఏకాదశి రోజున మహావిష్ణువుని ఒక్కసారి స్మరించినా కూడా మనము ఇహ జన్మలో కానీ పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతుడి శ్రీ మహావిష్ణువు భక్తులందరినీ కూడా వారి వారి కోరికలు తీర్చుకుంటూ భక్తుల్ని కాపాడుకుంటూ ఈ కలియుగాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తారు. ఈరోజు భక్తులు దాదాపుగా ఎంతమంది దర్శనానికి వచ్చారు? ఈరోజు అంచనాకు 1,000 మంది దాకా ఇక్కడ దర్శనాలు చేస్తున్నారు. అలాగే ఈ దేవాదాయ వాళ్ళు, ఈ కమిటీ వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడ మహావిష్ణువుని ప్రార్థించుకొని పూజించుకొని ఎవరు కూడా ఆకలితో వెళ్ళకూడదు, ప్రతి వారు కూడా స్వామివారి ప్రసాదాన్ని తినేసే వెళ్ళాలని ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు కూడా గొప్పగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.